చంద్రబాబు గారిని జైలుకు తీసుకెళ్లారు రిమాండ్ మొన్న అరెస్ట్ చేయేశారు అనగానే కొంతమంది గుండెలాగితే తాజాగా ఆయనకి రిమాండ్ అనగానే మరికొంతమంది గుండెలాగి చనిపోయారు అన్నటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసింది అది ఆయా కుటుంబాలు చెప్పాలి ఇంతకుముందు జగన్ ఇది రాజశేఖర్ రెడ్డి మరణం అప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కూడా ఇట్లాంటి వార్తలను సాక్షిస్తే ఇప్పుడు అది తప్పుపట్టినటువంటి ఈనాడు జ్యోతి అవన్నీ నాటకాలు అని చెప్పినటువంటి ఈనాడు జ్యోతి ఇప్పుడు నిజమని చెప్తున్నాయి ఏది నిజమన్నది ఇప్పుడు సాక్షి వాళ్ళు రాయాలి ఎందుకంటే మనకి అప్పుడు తప్పని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకుని ఈనాడు జ్యోతి రాసిన ఇప్పుడు వాలంటీర్లు కూడా ఉన్నారు కాబట్టి మరి సాక్షి వాళ్ళు ఏం రాస్తారో చూడాలి అమరావతి మండలం లింగాపురంలో తెలుగుదేశం అభిమాని సరిపూడి కోటేశ్వరరావు 58 ఏళ్ళు నంద్యాల గ్రామానికి చెందిన మిడుతూరు మండలం నాగలూటి గ్రామానికి చెందిన చిన్నమాసం 90 ఏళ్ళు విజయవాడ ఆటోనగర్ మెకానిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వేమూరి పార్థసారథి 74 ఏళ్ళు విజయనగరం 23 డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోరాడ అప్పారావు 58 ఏళ్ళు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిరికూరపాడు రైతు నలదాల సుబ్బారావు 68 ఏళ్ళు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గౌరవరం గ్రామం కుక్కల ప్రకాశరావు 60 చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు ప్రకాశరావు కుమారుడు జగదీష్ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ కన్వీనర్గా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలం నల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త జొన్నకూటి రాజు 51 ఏళ్ళు శనివారం రాత్రి గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గం గురుపల్లికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త భవన నిర్మాణ కార్మికుడు టి వెంకటేష్ ఫోన్లో తాజా సమాచారం తెలుసుకుంటూ ఆదివారం ఉదయం అస్వస్థ గురయ్యారు కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించక అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు విజయనగరం జిల్లా తెర్లాం మండలం మోదుగులు వలస జి అప్పారావు శనివారం రాత్రి పొలం నుంచి వచ్చి చంద్రబాబు అరెస్టుల వార్తలు చూస్తూనే చనిపోయారు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేసే పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ 80 ఏళ్ళు ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తూ ఆవేదంతో కుప్పకూలిపోయారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సపవత్తు నాల్వన 80 ఏళ్ళు ఆదివారం గుండెపోటుకు గురే మృతి చెందారు పార్టీ ఆవిర్భావం నుంచి విశేష సేవలు అందించారు వైఎస్ఆర్ జిల్లా రాజుపాళెం మండలం కుమ్మరిపల్లికి చెందిన పదమొత్తం ఏసన్న 56 ఏళ్ళు ఆదివారం రాత్రి మరణించారు చంద్రబాబు రిమాండ్ విషయం తెలుసుకుని అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం టెంకాయ చెట్లపాలెంకి చెందిన నాయల సుందర్రావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబుకు వీరాభిమాని చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శనివారం నిరసనలో పాల్గొన్నారు అనంతరం ఇంటికి వెళ్ళి టీవీలో వార్తలు చూస్తూ మనస్తాపానికి గురయ్యారు అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి శివారు రేగులగడ్డ గ్రామానికి చెందిన నల్లజర్ల పెద్ద చెనకేశ్వరరావు 56 ఏళ్ళు చంద్రబాబు అరెస్టు వార్త తెలుసుకుని ఏం జరుగుతుందని ఆందోళనకు గురయ్యారు కాసేపటి కుర్చీలోనే ఒదిగి అలాగే మృతి చెందారు చెనకేశ్వరరావు తెలుగుదేశం పార్టీ పాలనలో 10 ఏళ్ల పాటు రేగులగడ్డ సంఘం డైరీ పాలకేంద్రం అధ్యక్షుడిగా బేతపూడి సొసైటీ డైరెక్టర్గా వార్డు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు